గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, దాదా అమితాబ్ అనే ఒక వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించింది ఈనాడు. రాష్ట్రపతి కోవింద్ నుంచి ఆదివారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, కలల అనిపిస్తోంది అనే ఒక వార్తను చూడవచ్చు. ఎన్ని టైటిల్లు సాధించిన ప్రపంచ ఛాంపియన్ అన్న పిలిపే వేరని కోనేరు హంపి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, అమ్మాయ వద్దులే అనే ఒక టైటిల్ను చూడవచ్చు. దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఆడపిల్లల జననాలు, లింగ నిష్పత్తిలో పంజాబ్, గుజరాత్ ఆదమస్థానం, ఆదర్శంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, జనాభా లెక్కల విభాగం తాజా నివేదికలో వెల్లడి అనే వార్తను చూడవచ్చు. హైదరాబాద్ జిల్లాలో 97,962 మందికి 90,495 మందే బాలికలు ఉన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పౌరసత్వ చట్టంపై మంత్రి మండలిదే నిర్ణయం, రాజకీయాల్లో స్ఫూర్తినిచ్చిన నేత కేసీఆర్ అని కేటీఆర్ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. 3 రాజధానులపై ఏపీ ప్రజలు తేల్చుకుంటారు. ఏపీలో జగన్ పాలనకు శుభారంభం, పాత నగరానికి మెట్రో రైలు విస్తరణ. ట్విట్టర్లో నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ జవాబులకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, 100 కోట్ల భూమిపై వివాదం అనే ఒక వార్తను కూడా చూడొచ్చు. పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని పేరిట బోట్లు 20 ఏళ్ల కిందటే కొన్నామంటున్న బాధితులు. ఇక యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో కలకలం అని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక అమరావతిపై ఉన్నత స్థాయి కమిటీ అనే వార్తను చూడొచ్చు. 10 మంది మంత్రులు అధికారులతో ఏర్పాటు, 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక నేడు వేములవాడకు సీఎం కేసీఆర్ అని కేసీఆర్ పర్యటనకు సంబంధించిన వార్తను కూడా చూడవచ్చు. రాజన్న దర్శనం, మద్యపానరులో హారతి కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, 3,352 పదవులు పురపాలక నగరపాలక సంస్థల్లో లెక్క ఇది. ఇక ఇందులో మహిళలు సగం ఒక వార్డులోని పోటీకి దిగాలి. పురపాలక సంఘంలో ఓటరుగా తప్పనిసరి ఉండాలి. ఇక 2 పిల్లల నిబంధన లేనట్లుగా అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, పల్లెకు పోదాం చలో చలో అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. 2 నుంచి 2వ విడత పల్లె ప్రగతి, తనిఖీకి సీనియర్ అధికారులతో 50 బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రాష్ట్రం గజ గజ అని వాతావరణానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఆదిలాబాద్ జిల్లా అల్లరిలో చలికి వృద్ధురాలి మృత్యువాత అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, మీరు భారతీయులేనా అనే ఒక ప్రధాన శీర్షికను చూడవచ్చు. ఇక్కడ ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల జన్మస్థలం ఏది, ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాలు విడుదల. ఇక 2010 ఎన్పిఆర్ వివరాల సవరణ కూడా. మాన్యువల్లో ముస్లిం పండుగలకు చోటు కరువు అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముగ్గులు వేశారని మహిళల అరెస్ట్ అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, పెజావర మఠాధిపతి భాగవదైక్యం, సర్వమత సమభావనకు కృషి, రంజాన్ వేళ మఠంలో ఇఫ్తార్ విందు అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఉడతా హైదరాబాద్ అనే ఒక శీర్షికను కూడా చూడవచ్చు. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా డ్రగ్స్ దిగుమతి, మూతపడిన రసాయన పరిశ్రమలే అడ్డాలు. ఇక ఇప్పటికే పోలీసులకు సమాచారం, దాడులు సన్బర్న్ ఫెస్ట్లో డ్రగ్స్పై ఆరోపణలు అనే ఒక వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక టికెట్ల కోసం సేవలొద్దు, నిస్వార్థంగా సేవ చేయండి, భావి పౌరుల కోసమే సరస్వతి విద్యాపీఠం అని భగవత్. ఇక కిటికీలు బాల్కనీల నుంచి వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. డీజీపీకి నోటీసులు, ఆంధ్రజ్యోతి కథనం మెమోటాగా స్వీకరించిన హెచ్ఆర్సీ అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక హత్యలు నిత్యకృత్యం, పైకి స్వాతి ముత్యం అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. అమాయకుడిలా నటించి అధికారులను నమ్మించి జైల్లో సత్ప్రవర్తన సిఫార్సులు పొందిన శీను. ఇక హత్యలు నిత్యకృత్యం, పైకి స్వాతి ముత్యం అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. అమాయకుడిలా నటించి అధికారులను నమ్మించి జైల్లో సత్ప్రవర్తన సిఫార్సులు పొందిన శీను. అధికారులపై పాట కట్టి పాడుతూ సానుభూతి. ఇక జైల శాఖ నిర్వహించే పెట్రోల్ బంకులను ఉపాధి. మధ్య మధ్యలో డుమ్మాలు కొడుతూ హత్యలు. ఇక ఫోన్లో పలువురు ఐపీఎస్ల నంబర్లు, అరెస్టు సమయంలోనూ నమ్మించే ప్రయత్నం అని ఒక వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఏపీ రాజధాని మార్పుపై హైపర్ కమిటీ, అలాగే అంగుళం కదిలిన ఊరుకోమనే మరో వార్తను. ఇక జగన్ పాలన బాగుంది, మంత్రి కన్నా పార్టీ పదవే గొప్ప, సీఏపై నిర్ణయం కేసీఆర్దే, నెటిజన్లకు కేటీఆర్ జవాబులు అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించాయి. ఇక బిగ్ బి సాహెబ్ అనే ఒక టైటిల్ని కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మున్సిపల్స్కు 3 సర్వేలు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. టీఆర్ఎస్ నేతలతో గ్రౌండ్ రిపోర్ట్,
నిఘా విభాగం నివేదిక అదనం ఇక స్వతంత్ర ఏజెన్సీలో ప్రత్యేకంగా సర్వే సమన్వయం చేస్తున్న కేటీఆర్ అన్నిటి ఆధారంగా పరిస్థితులపై అంచనా ఇక ఆ తర్వాత శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనుండట్లు కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే ఇక చేనేతకు ఫ్యాన్ నో యాక్షన్ మాస్టర్ ప్లాన్ అనే ఒక టైటిల్ ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఇక్కడ సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక ట్విట్టర్లో నిడిజర్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ జవాబులకు సంబంధించిన వార్తనే ప్రధానంగా హైలైట్ చేసింది సాక్షి. ఇక మరొక వార్త విషయానికి వస్తే అరాచకం అస్థిరతలపై అసహనం అని మోడీ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. వ్యవస్థలో లోపాలుంటే యువత ధైర్యంగా నిలదీస్తోంది, వచ్చే దశాబ్దాలన్నీ యువతరానివే, మన్ కీ బాత్లో ప్రధాని మోడీ అని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. ఇక మహిళా హాస్టళ్లకు మరింత భద్రత అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. రాష్ట్రంలోని లేడీస్ హాస్టళ్లపై విమెన్ సేఫ్టీ వింగ్ నజర్, హాస్టల్లో వర్కింగ్ విమెన్, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు, అన్ని వివరాలతో రిజిస్టర్ రూపొందించాలని నిర్ణయం, తొలుత భాగ్యనగరం ఆపై రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్ల ఇక రాష్ట్రంలో 15,000 హాస్టళ్లు ఉంటాయని అంచనా. సిటీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారని కూడా ఇక్కడ వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆహా మిడ్ మానీరు అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. నిండు కుండను తలపిస్తున్న రిజర్వాయర్, ఇక మొత్తంగా వచ్చిన 52 టీఎంసీల్లో కాళేశ్వరంతో ఎత్తిపోసిన నీరే అధికంగా ఉండగా ఇక 25.11 టీఎంసీలకు చేరిన నిల్వ, నేడు సీఎం పర్యటన అనంతరం కాల్వకు నీటి విడుదల అవకాశానికి కూడా పరిశీలించనున్నట్టుగా కూడా ఒక వార్తను చూడవచ్చు. ఇక నేడు సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్ అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే ఈ విజయం ఎంతో మధురమని కోనేరు హంపి ఆనందాన్ని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. వసూళ్లు తక్కువ, వాహనాలు తక్కువ. ఇక వసూళ్లు ఎక్కువ, వాహనాలు తక్కువ అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. రాష్ట్రంలో ఫాస్టాగ్ టోల్ వసూళ్లలో వింత పరిస్థితి, ఫాస్టాగ్ లేన్లలో వాహనాలు 48%, ఆదాయం 58% అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పెజావర్ స్వామీజీ అస్తమయం అని సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక నవతెలంగాణ తీసుకున్నట్లయితే నిజాయితీగా ఉంటే కష్టాలే అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస వ్యాఖ్యలను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది నవతెలంగాణ. ఇక కరెంటు షాకే, ఆ మేరకే ఏఆర్ఆర్ల రూపకల్పన అనే ఒక వార్తను కూడా ప్రధాన శీర్షికగా ప్రచురించింది నవతెలంగాణ. స్పీకర్లు తప్పులు, డిస్కమ్లు, భారం భరించలేమన్న ప్రభుత్వం, ఛార్జీల పెంపునకు ఓకే. ఇక ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీల పెంపు అని కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించింది. ఇక విభజన ఎజెండాలను ఎదుర్కొంటాం, ఆ సత్తా తెలంగాణ ప్రజలకు ఉంది, దృష్టి మరల్చే ప్రయత్నాలు కొద్ది కాలమే పనిచేస్తాయి, జగన్ 6 నెలల పాలన మంచి ప్రారంభం. ఇక సీఏఏ అమలుపై కేబినెట్దే నిర్ణయం, ట్విట్టర్ వేదిక మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను నవతెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక సిఏఏను బహిష్కరిస్తాం, అసోం గణ పరిషత్ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. అమితాబ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా, దానికి సంబంధించిన వార్తను కూడా నవతెలంగాణ కూడా ప్రచురించింది. ఇక కేరళ గవర్నర్కు సిఏఏ సెగ అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ప్రముఖ చిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ తన ప్రసంగాన్ని అడుగుతున్నారంటూ ట్వీట్లు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే రాజ్యాంగ విలువలకు పాతర, స్వప్రయోజనం కోసం కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం అనే వార్తను కూడా చూడవచ్చు. స్వప్రయోజనం పౌరసత్వం రుజువు కాకపోతే నిర్బంధ కేంద్రాలకు. ఇక కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడబూసి శ్రీధర్ ఆందోళనకి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మోడీ కోర్టుకు వెళ్లాల్సిందే, బిల్లు ఉపసంహరించుకోకపోతే ఐహెచ్ఆర్సీని ఆశ్రయిస్తా, రాజ్యాంగ ధ్వంసం, దేశాన్ని ముక్కలు చేసేందుకు పాలకుల యత్నం అనే వార్తను ఇక అంబేద్కర్ మనవడు రాజరత్న అశోక్ అంబేద్కర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా నవతెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక వ్యవసాయంతోనే దేశాభివృద్ధి, కొనుగోలు శక్తి తగ్గడంతో ఆర్థిక మందగమనం, 8 గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలి, హిందుత్వ దేశంగా మార్చేందుకు మోడీ కుట్ర, తెలంగాణ వ్యాకాస సెమినార్లో తమ్మినేనికి సంబంధించిన వ్యాఖ్యలను కూడా నవతెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే ఇంకెన్నేండ్లు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. లబ్ధిదారుల ఎంపికలో సర్కారు తర్జన భర్జన, పూర్తయినప్పటికీ కొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు అందని బిల్లులు, రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులకు ఎదురు చూపులు, అన్యాయం చేస్తున్నారంటూ మరికొన్ని చోట్ల ఆందోళనలు. గృహ నిర్మాణ మాజీ మంత్రి నియోజకవర్గంలో 45 మందికి అని కట్టిన కొన్ని ఇండ్లు కూడా ఇచ్చే దెన్నడు అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చర్చించింది నవతెలంగాణ. ఇక చివరిగా మరొక వార్త విషయానికి వస్తే కూలీల ట్రాక్టర్ బోల్తా, 2 మృతి, 4 తీవ్ర గాయాలు, మిర్చి ఏరేందుకు వెళ్తున్న ఘటన అనే ఒక వార్తను కూడా
ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవి ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని ప్రధాన దినపత్రికల్లో మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. స్టేట్ యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.